బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బోధి ఎమ్మెల్యే రాతుడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు బోధి ఎమ్మెల్యే రాతుడ్ బాపురావు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బోధి ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు చేరనున్నట్లు సమాచారం. అంతేకాదు, బోధి ఎమ్మెల్యే టికెట్ కూడా రాతోడ్ బాపురావుకు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో బోధి ఎమ్మెల్యే రాతోడ్ బాపురావుకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఈసారి బోధి ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బోధి ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు బోధి ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు. దీనిపై మరింత సమాచారాన్ని నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నరేష్. ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఆయన బోర్డు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ దఫ ఆయనకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ జాదవ్ కు టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్రంగా ఉన్న రాతోడ్ బాపురావు ఈ దఫ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి, తన ఆత్మగౌరవాన్ని సిద్ధపరిచే విధంగా బీఆర్ఎస్ వ్యవహరించింది, తను అవమానపరిచింది అని చెప్పితో రాతోడ్ బాపురావు అడిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాతోడ్ బాపురావు కాంగ్రెస్ చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు టీపీసీ నుంచి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు, మర్యాదపూర్వకంగా కలిశారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. అయితే బోత్ టికెట్ రాతోడ్ బాపురావు కేటాయించేందుకు కాంగ్రెస్ కు ఎటువంటి అభ్యంతరాలు లేవు. అక్కడ బలమైన నాయకులు ఎవరు లేని నేపథ్యంలో రాతోడ్ బాపురావుకి టికెట్ కాంగ్రెస్ కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తాము. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో రాతోడ్ బాపురావు కాంగ్రెస్ చేస్తారు. అనంతరం కాంగ్రెస్ మీద చేసే రెండు జాబితాలో రాతోడ్ బాపురావుకి బోత్ టికెట్ ను కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాతోడ్ బాపురావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో బూటి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎక్కువ మద్దతు కలిగే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.